Facebook లో పరిచయం పెంచుకున్న ఓ యువతి మరో యువతితో కలిసి యువకుడి వద్ద 27 లక్షలు దోచేశారు। ఈ గ్యాంగ్‌ను దాదాపు 6 నెలల తర్వాత విశాఖ జిల్లా అచ్యుతాపురం పోలీసులు అరెస్ట్ చేశారు। ఒక మహిళతో సహా ముగ్గురు ఘరానా మోసగాళ్లను పట్టుకున్నారు। కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు। అచ్యుతాపురం సెజ్‌లో పనిచేస్తున్న రవిప్రసాద్ గుప్తా అనే యువకుడికి కార్ల్ మోర్గన్ అనే పేరుతో ఓ యువతి ఫేస్‌బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది। స్వయంగా అమ్మాయినే ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడంతో రవిప్రసాద్ ఏం ఆలోచించకుండా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు। ఆ తర్వాత మెల్లగా చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు। తాను విదేశాల్లో ఉంటున్నట్లు చెప్పుకుంది। ఆ పరిచయం ఫేస్‌బుక్ నుంచి ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్ళింది। గంటల తరబడి సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు। ఈ క్రమంలో కార్ల్ మోర్గన్ ఇండియా వస్తాను, మనిద్దరం కలుద్దామని రవిప్రసాద్తో చెప్పింది। విదేశీ స్నేహితురాలు వస్తుందని అతను ఎంతో సంబరపడిపోయాడు। తాను ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు వాట్సాప్లో పంపించింది। అయితే తన వద్ద నుండి ఇండియా రావడానికి డబ్బులు తక్కువగా ఉన్నాయని ఢిల్లీలో ఇమిగ్రేషన్ కోసం 68,000 కావాలని కోరింది। రవిప్రసాద్ ఆ మొత్తాన్ని తన ఫేస్‌బుక్ ఫ్రెండ్కు ట్రాన్స్ఫర్ చేశాడు। తర్వాత కొద్ది రోజులకు ఢిల్లీ ఇమిగ్రేషన్ అధికారి పేరుతో ఒక మహిళ ఫోన్ కాల్ చేసి మోర్గన్ ఇమిగ్రేషన్ కోసం మరికొంత ఫీజు చెల్లించాలని కోరింది। ఈ రకంగా యువతులు ఇద్దరు రవిప్రసాద్ వద్ద గత ఏడాది ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 14 వరకు 27 లక్షలు తమ అకౌంట్లోకి వేయించుకున్నారు। ఆ తర్వాత నుంచి సరిగా ఫోన్లకు సమాధానం ఇవ్వకపోవడం, ఇద్దరు యువతుల ఫోన్ నెంబర్లు క్రమంగా స్విచ్ ఆఫ్ అయ్యాయి। దీంతో తాను మోసపోయారని గ్రహించిన రవిప్రసాద్ గుప్తా అచ్యుతాపురం పోలీసులను ఆశ్రయించాడు। లాస్ట్ మంత్ 10 నెల 2021 మనకు ఒక కంప్లైంట్ వచ్చింది। ఏంటంటే ఆ ఫేస్‌బుక్ ద్వారా ఒక ఆయన పరిచయం అయ్యి సుమారుగా 27 లక్షలు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరిగింది। ఇది సుమారుగా 10 అకౌంట్లకి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది। దానిపైన తరువుగా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది। దీని వెనుక మా ఎస్పీ గారు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది। మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారము మేము 3 బృందాలుగా ఏర్పడి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది। ఢిల్లీకి వెళ్ళి వివిధ ప్రాంతాల్లోని మా ఐటీ కోర్ సహాయంతో మా సిసిఎస్ డిఎస్పీ గారు మరియు మా ఏఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు వారి యొక్క నిరంతర శ్రమతో మా సిబ్బంది అందరూ మా సిసిఎస్ ఎస్ఐ గారు హిమగిరి, మా అచ్యుతాపురం ఎస్ఐ గారు ఉపేంద్ర మరియు నాగేశ్వరరావు మా హెడ్ కానిస్టేబుల్, రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, లక్ష్మీ హెడ్ కానిస్టేబుల్ మరియు బంగారాజు కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు। వెళ్ళి 4 బృందాలుగా ఏర్పడి వీళ్ళ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది। ఈ అఫెన్స్కి సంబంధించి అమౌంట్ సుమారుగా కొంత అమౌంట్ వీళ్ళ అకౌంట్లో పడడం జరిగింది। ఆ అకౌంట్ ద్వారా వీళ్ళు వెంటనే విత్డ్రా చేయడం జరిగింది। ఆ విత్డ్రా చేసిన వెంటనే వీళ్ళు ఖర్చు పెట్టేశారు। కానీ మనకి ఐటీ కోర్ సహాయంతో లీడింగ్ తీసుకొని వీళ్ళని వివిధ ప్రాంతాల్లో అతి కష్టం మీద అక్కడ ఢిల్లీలో పట్టుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అనంతరము ట్రాన్సిట్ వారెంట్ ద్వారా మన పరిధిలో అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో యలమంచిల కోర్టుకు మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము। రికవరీ కాలేదు, కానీ దీని వెనక ప్రధానంగా ఇంకొక నేరస్తులు ఉన్నారు। ఆయన్ని కానీ మేము పట్టుకుంటే ఆయన దగ్గర రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది। ఎత్తులెత్తి మొక్కుతున్నాము, మీరందరూ కూడా ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి లింకులు వచ్చినా కానీ ఎలాంటి మెసేజెస్ వచ్చినా కానీ వాటిని ఓపెన్ చేయకూడదు, వాటిని టచ్ చేయకూడదు। యాప్స్ డౌన్లోడ్ చేయమని వస్తాయి, యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు। తర్వాత వాట్సాప్ క్రియేట్ అవుతుంది, వాట్సాప్లో మెసేజ్ షేర్ చేయకూడదు, సిబిబి నెంబర్ చెప్పకూడదు, ఏటీఎం కార్డు నెంబర్ చెప్పకూడదు। మీరు మీ పర్సనల్ ఎంతో కష్టపడి మీ అమౌంట్ని సంపాదిస్తారు, కానీ అతి సెకండ్స్లో మీ అమౌంట్ మాయమైపోతుంది। కాబట్టి మా రిక్వెస్ట్ అండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ యూజ్ చేయండి, మొబైల్ ఎక్కువగా లాభం పొందండి। థ్యాంక్ యూ।